అంటే మీ అమ్మ గురించి ఒక ఇవాళ పాట పాడతారా? తప్పకుండా ఆమె గురించి పాడాలి కూడా ఉంది. అమర్ రాసినటువంటి పాట చనిపోయినప్పుడు. ఒకసారి నాన్న లేరు, నాన్న బహుశా జైల్లో ఉన్నారా, అది ఎక్కడున్నారో ఐడియా లేదు, కానీ సో అప్పటికి విడిపోయినరు, చీలిపోయినరు. అంటే నాన్ననేమో సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి గ్రూప్లోకి వచ్చేసినారు, సుందరయ్య గారు సిపిఐఎం మార్క్సిస్ట్ పార్టీలో ఉన్నారు. అయితే రోడ్డు అంటే రైల్వే ట్రాక్ అవతల వాళ్ళది ఆఫీసు, సిపిఎం ఆఫీసు, ఇవతల మా ఇల్లు. సరిగ్గా నిలబడి చూస్తే కనబడతాయి అనమాట, చెట్లు లేకపోతే కనుక బంగ్లెక్తే కూడా కనబడుతుంది. సుందరయ్య గారు వచ్చి అక్కడ జెండా ఎగరేస్తుండ్రంట అని చెప్పేసి మా అమ్మకి తెలిసింది. తెలిస్తే చక్కగా ఆడి పోయింది. సుందరయ్య గారు ఇక్కడ జెండా ఎగరేసిండ్రు కదా, మీరు వచ్చి అక్కడ బండ్రు నర్సింహ్ లేడు, ఇప్పుడు అందుబాటులో లేడు, కాబట్టి మీరందరు కలిసి పనిచేసిన వాళ్ళు కదా, వచ్చాడు జెండా ఎగిరే అంటే ఎట్లా ఎగరేస్తున్నారు సమ్మా, నేను ఇప్పుడు పార్టీ వేరు కదా. అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా ఇప్పుడు పార్టీలో ఉన్నారా లేరా అని చూసి చనిపోలే, మీరందరు కలిసి ఉన్నప్పుడే, మీరందరితోటి కలిసి పనిచేసినప్పుడే చచ్చిపోయినరు. చనిపోయిన వాళ్ళ స్థూపం అది, ఆ స్థూపం కాడ నువ్వు జెండా ఎగిరేస్తావా లేదా, నువ్వు అదంతా నాకు చెప్పొద్దు. మొండిగా ఆయనతోటి పిలిపించుకొని జెండా ఎగిరేపించి పంపించింది. వాళ్ళ అభిదానికి సపరేట్ కదా, ఎర్ర జెండా కదా, మీరందరు కలిసి పనిచేసిన వాళ్ళు కదా, కలిసి పనిచేసిన స్థూపమే కదా అది. ఆ స్థూపం దగ్గర ఎర్ర జెండా ఎగిరేయడానికి నీకు నష్టం ఏంది? మీ సహచరులు సిపిఐఎంఎల్ అట్లా ఏం లేదు, కాకపోతే సుత్తి కొడవలుంది, సుత్తి కొడవలుంది కాబట్టి నువ్వు ఏదేమన్నా నువ్వు నాకేం చెప్పొద్దు, నువ్వు ఎగరేస్తావా లేదా వచ్చి జెండా ఎగరేయాలి. నువ్వు మా ఇంటికి వచ్చిపోలేదా, బన్నర్సింహులు ఉన్నప్పుడు నువ్వు వచ్చిపోలేదా, మీరందరు కలిసి తిరిగినప్పుడు ఆ ఇంటికి వచ్చిపోయిన వాళ్ళు గారా, వస్తావా లేదా అని చెప్పేసి వచ్చి ఆయన అట్లా ఎట్లుంటుంది నర్సమ్మ అంటే అట్లా ఏం లేదండి, జెండా ఎగిరేస్తే నష్టం ఏంది అని అంటే వచ్చి జెండా ఎగిరేసిపోయిండంట సుందరయ్య గారు. అట్లా ఇంకొకసారి చెప్పారు, అమరులకు జోహార్లు చెప్తారు కదండి, సహజమే కదా. అంటే వాళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళే కదా, అంటే అప్పుడు ఆయన ఉమ్మడిగా ఉన్నప్పుడే, ఉమ్మడిగా ఉన్నప్పుడు చనిపోయినటువంటి జెండా ఎగిరేసిన రోజుకి ఆయన ఉద్యమం మరోవైపు వెళ్ళిపోయింది, ఆయన బాట సపరేట్ అయిపోయింది. బాట సపరేట్ అయిపోయినా వీళ్ళందరూ కలిసి పనిచేసినటువంటి అమరుల గురించే కదా, వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనమాట ఇక్కడ. అందుకనే తను వచ్చి ఇక జెండా ఎగిరేసి ఇక పోతూ ఇక పోయేస్తా నరసమ్మ అని చెప్పి మాట్లాడి పోయిండంట. ఆ తర్వాత మేము కూడా, ఆమె కమిట్మెంట్ ఎంత గొప్పదంటే, మేము ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నప్పుడు, ఇదే ఇప్పుడు మా ఆఫీస్ ఏదైతే తాళం పడ్డదో ఆ ఆఫీస్లో మేము ఉంటున్నప్పుడు సెప్టెంబర్ 17 నల్ల జెండా ఎగిరేయాలి కదా, విముక్తి దినం కాదు ఇది, మొత్తం ఇది దీనికి సంబంధించి అనేటువంటిది విద్రోహ దినం అని చెప్పేసి నల్ల జెండాలు ఎగిరేయాలనేది పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఏం చేస్తారు బిడ్డ అని చెప్పేసి అడిగింది అన్నట్టు. అడిగితే నల్ల జెండా ఎగిరేయాలమ్మా ఇంటి మీద అని చెప్పినాం అనమాట. 5 గంటలకే లేచి నల్ల జెండా ఎగిరేసింది అట్ ఇంటి మీద మా అమ్మ. అసలు ఆశ్చర్యపోయినా నేను, నిజంగా ఇది ఇంత మొండి పట్టుదల ఎట్లా వచ్చింది ఆమెకు అనేటువంటిది. అట్లా చాలామందిని కడుపులో పెట్టి దాసుకున్నది. మా నాయన ఉన్నా లేకపోయినా కార్యకర్తలు ఇంటికి వస్తే వాళ్ళ కన్నం పెట్టడము, ఈ సమయంకి వస్తుంది ఈ సమయంకి లేదు అనేటువంటిది ఉండదు ఆ ఇంట్లో. సెప్టెంబర్ కులం మతం ఏం లేదు. సెప్టెంబర్ 17 అనేటువంటిది చాలామందిని ఊచకోత కోసినటువంటి దినం అది. ఇక్కడ తెలంగాణలో మొత్తం కూడా ఇక్కడ చాలా తీవ్ర నష్టం జరిగినటువంటిది. ఇది విద్రోహ దినమే తప్ప విలీనం అనేటువంటిది కాదు. విలీనం ఏముంది, ఇక్కడ మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో అంతటా కూడా జరిగినటువంటి సంఘటనలు ఇప్పటికీ మన కళ్ళ ముందు ఒక కళ్ళగట్టినట్లుగా చిత్రం కళ్ళ ముందే ఉంటుంది. దాన్ని అంతా మర్చిపోయి ఇది విముక్తి దినము అని అంటారు. విముక్తి వచ్చినట్టుంటే నిజంగా ఇవాళ దాకా పోరాడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? నిజంగా ఆనాడే విముక్తి కలిగితే తెలంగాణకు ఇంకా ఇంత దోపిడీ ఉన్న చోట ఇంత బానిసల్లాగా మనం బతకాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళ దోపిడీ లేకుండా ఉండేది కదా, ఎవరి దోపిడీ లేకుండా ఉండేది కదా. విముక్తి అంటే స్వేచ్ఛ జీవులమే కదా, స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడమే కదా. అట్లాంటి పరిస్థితులు మరి ఇవాళ ఉన్నాయా? లేవు కదా. అందుకని ఇలాంటిదన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇదంతా ఉన్నది కనుక, అందుకనే ఇవాళ జరుగుతున్నటువంటి అంశంలో ఈ మలిదశ తెలంగాణ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా కుటుంబం నేపథ్యం ఇది. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.